ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటు డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. అనంతపురంలో మహాపుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న పుట్టపర్తి నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సత్యసాయి జిల్లా సాధన కమిటీ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రకటించేందుకు పుట్టపర్తి నియోజకవర్గానికి అన్ని అర్హతలు ఉన్నాయని, విద్యా వైద్యంతో పాటుగా రైల్వే స్టేషన్తో పాటు విమానాశ్రయం ఉన్నాయని, ఖచ్చితంగా పుట్టపర్తి జిల్లాను సత్యసాయి జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రామాన్ని భగవంతుడు భగవాన్ సత్యసాయి బాబారి ఆశీస్సులతో ఈ పుట్టపర్తి ఇంత ఇంతింత అయింది. మరి కావడమే కాకుండా ప్రపంచంలో ఎవరు చేయని పని విద్య గాని వైద్యం గాని నీరు గాని ఇచ్చిన ఘనత కూడా భగవంతునికే దక్కుతుంది. ప్రత్యేకించి పుట్టపర్తిలో యూనివర్సిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, కావలసిన పోర్టు వచ్చింది, కావలసిన సదుపాయాలు ఉన్నాయి, కావలసినంత భూమి ఉంది. కాబట్టి భగవంతుని కృతజ్ఞతగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇది సత్యసాయి జిల్లాగా ప్రకటించి ఆయన చేసిన చెవులకు కృతజ్ఞతగా మనము అందరూ కలిసికట్టుగా ఉండే దీని పార్టీలకు మతాలకు అతీతంగా పుట్టపర్తి నియోజకవర్గాన్ని సత్యసాయి జిల్లా చేసుకునే మనమందరం కంకణబద్ధులై దీని మీద దీక్షతో పోరాడితే రాకుండా ఏం పోదు. స్వామి ఆశీస్సులు మనకు పరిపూర్ణంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. మన పుట్టపర్తిని సత్యసాయి జిల్లాగా చేయాలని చెప్పేసి పుట్టపర్తి ప్రజలు, పుట్టపర్తి నియోజక ప్రజలు, హిందూపురం పార్లమెంటు వాసులు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా చిన్న పెద్ద మహిళ రైతు ప్రతి ఒక్కరూ పుట్టపర్తిని సత్యసాయి జిల్లాగా, పుట్టపర్తి కేంద్రంగా, కేంద్ర బిందువుగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసి ఇక్కడ పుట్టపర్తిలో కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, తాగునీటికి సమస్య ఉండదు. ఇక్కడ మండలాల చుట్టూరా అతి పెద్దదైన చెరువు కుక్కపట్నం చెరువు ఉంది. అంద్రినివా ద్వారా దాని నిండా నీరు నింపచ్చు. జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తిలో తాగునీటి సమస్య ఉండదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, దేశ దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులకు సౌకర్యాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి జిల్లాలు చేసేటప్పుడు మా సత్యసాయి జిల్లాగా పుట్టపర్తిని కేంద్రీకరించి ఖచ్చితంగా సత్యసాయి జిల్లాను పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను చేస్తారని చెప్పేసి మా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల తరఫున, హిందూపుర పార్లమెంటు నియోజకవర్గ తరఫున అన్ని పార్టీలకు అతీతంగా విజయం సాధించుకుని పుట్టపర్తి నియోజకవర్గాన్ని సత్యసాయి జిల్లాగా మారుస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తామన్నాం. సాధిద్దాం 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 సాధిద్దాం.